Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మంత్రి రోజాకు నవంబర్ గండం తప్పదా? జగన్ తన మంత్రివర్గంలో నుంచి ఖచ్చితంగా 4-5 నవంబర్ నెలలో జరిగే విస్తరణలో తప్పిస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. అంటే మొత్తం 25 మంత్రులలో ఇది 5వ వంతు అన్నమాట. మిగిలిన వారిలో కూడా ఎంతో కొంత నిర్లక్ష్యంగా ఉంటున్న వారికి ఇది హెచ్చరికగా పనిచేస్తుందన్నదే వైసీపీ హైకమాండ్ వ్యూహమని చెబుతున్నారు. దాంతో ఎవరా 4-5 అన్న చర్చ ముందుకు వస్తోంది. వీరిలో ఉత్తరాంధ్ర నుంచి ఒక మంత్రి డ్యామ్ షూరిగా ఉంటారని అంటున్నారు. గోదావరి జిల్లాలలో ఒక మహిళా మంత్రితో పాటు రాయలసీమలో మరో మంత్రి కోస్తాలో ఇంకొకరు ఉంటారట. వీరి విషయం ఎలా ఉన్నా ఎక్కువగా వినిపించే పేరు ఆర్కే రోజా అని అంటున్నారు. ఆమె మంత్రి అయ్యాక వైసీపీ హైకమాండ్ సూచనలను పెద్దగా పట్టించుకోవడం మానేశారని అంటున్నారు. తన సొంత అజెండా మేరకే ఆమె వ్యవహరిస్తున్నారని కూడా చెబుతున్నారు. ఇక జబర్దస్త్ కార్యక్రమాలకు వెళ్లకూడదు అని అంటున్నా రోజా మాత్రం ఆ వైపు నుంచి తన ఆలోచనలను మార్చుకోలేకపోతున్నారని అంటున్నారు. తాజాగా దసరా సందడి పేరిట జబర్దస్త్లో ఒక ఈవెంట్ నిర్వహిస్తే మంత్రి అయి ఉండి రోజా దానికి వెళ్లడం పట్ల పార్టీ వర్గాలు షాక్ తిన్నాయట. క్యాబినెట్ ర్యాంక్ మంత్రికి ఇది అవసరమా అని కూడా అంటున్నారట. దీని మీద జగన్కి ఫిర్యాదులు వెళ్లాయని చెబుతున్నారు. అంతేకాదు ఆమె మంత్రి అయిన వెంటనే నేరుగా తెలంగాణ సీఎం కేసీఆర్ని కలిసి ఆశీస్సులు తీసుకోవడంతో నాడే పార్టీ వర్గాలు ఖంగు తిన్నాయట. ఒక రాష్ట్ర సీఎంని కలవాలంటే మంత్రి స్థాయిలో ఉన్నవారు పార్టీ అనుమతి లేకుండా చేసే ప్రసక్తే ఉండదు. కానీ రోజా తన పాత పరిచయాలను కలుపుకుని ఆయన్ని కలిసి వచ్చారు. ఇక ఆమె జగన్ వ్యతిరేకలను కూడా కలుస్తున్నారు అన్న చర్చ కూడా పార్టీలో ఉంది అంటున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ ప్రోగ్రాం ప్రసారమయ్యే ఆ ఛానల్ జగన్ నిత్యం దుష్ట చతుష్టయమని నిందించే వారిలో మొదటి పేరులో ఉన్న వారిదే కావడంతో ఎప్పటి నుంచో ఆ విషయం వైసీపీ వారు రోజాకు చెబుతూ వచ్చారట. కానీ ఆమె ఎమ్మెల్యేగా ఉన్నాను అంటూ ఇన్నాళ్ళు అక్కడ జడ్జిగా ఉన్నారు. మంత్రి అయినా కూడా అక్కడికే వెళ్లడంతో ఇక లాభం లేదు, చెక్ పెట్టాల్సిందే అన్న ఆలోచనకు వచ్చారని అంటున్నారు. ఇక 5 నెలల మంత్రిగా రోజా తన నియోజకవర్గంలో కానీ ఏపీలో తన శాఖ విషయంలో కానీ పెద్దగా దృష్టి పెట్టలేదని నివేదికలు ఉన్నాయి. తాజాగా జరిగిన వర్క్షాప్లో గడప గడపకు ప్రోగ్రామ్కి సరిగ్గా వెళ్లని వారిలో రోజా పేరు కూడా ఉంది. ఇక ఆమె గుళ్ళు గోపురాలు తిరుగుతూ తన సొంత ఇమేజ్ని పెంచుకుంటున్నారని అంటున్నారు. అదే సమయంలో ఆమె గతంలో మాదిరిగా ఫైర్ బ్రాండ్గా విపక్షాలను చీల్చి చండాడడం లేదు అన్నది కూడా హైకమాండ్ గుర్తించిందని అంటున్నారు. మరి ఏ విధంగా పార్టీ కోసం పనిచేయని ఆమెని తప్పించి ఆ ప్లేస్లో సరైన వారికి పదవి ఇస్తే తప్పేంటి అన్న చర్చ కూడా సాగుతోందట. ఇక నగరిలో చూసుకున్నా వివిధ సర్వేలలో రోజా గ్రాఫ్ బాగా డౌన్ అయినట్లుగా చెబుతున్నాయి. ఆమె తన సొంత నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టకపోతే ఎలా అన్నది కూడా పార్టీని పట్టిపీడుస్తున్న సమస్యగా ఉంది. ఇవన్నీ చూసుకుంటే రోజా పదవి పోవడం ఖాయమే అంటున్నారు. మరి ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఏకంగా జగన్కే ఆగ్రహం కలిగించే విధంగా ఉన్న వ్యవహార శైలితో రోజా పదవిలో కొనసాగడం కష్టమే అని అంటున్నారు.